ఒక వ్యాగనర్ కూడా ఉంది. సో ఈ వ్యాగనర్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే, సో ఈ వ్యాగనర్ వచ్చేసి 140,000 ప్రైస్లో ఉంది. సో ఈ 140,000 ప్రైస్లో 2003 మోడల్, 71,707 కిలోమీటర్స్ తిరిగింది వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ. ఇది కూడా పెట్రోల్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కారు ఉంది, అండ్ ఇది వచ్చేసి 3,40,000 బడ్జెట్లో 38,567 కిలోమీటర్స్ తిరిగింది, 2012 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వ్యాగనర్ విఎక్స్ఐ. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్ని కూడా కార్ టైమ్స్లో అనమాట. సో ఇక్కడ మరిన్ని కార్స్ ఉన్నాయి, సో వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 470,000 ప్రైస్, 21,641 కిలోమీటర్స్, 2016 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వ్యాగనర్ విఎక్స్ఐ AMT. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,10,000 బడ్జెట్లో 50,355 కిలోమీటర్స్ జరిగింది, 2011 మోడల్ వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2,10,000 బడ్జెట్లో వ్యాగనర్ 2007 మోడల్, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ రెండు ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇది 2,30,000 బడ్జెట్లో పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ రెండు ఉన్నాయి, వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ 2009 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 5,50,000 బడ్జెట్లో 2010 మోడలు, 56,165 కిలోమీటర్స్ తిరిగింది, సూపర్ 1.8 ఎలిగెన్స్ కూడా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ 2005 మోడల్, 92,369 కిలోమీటర్స్ తిరిగింది, 1,50,000 దీని ప్రైస్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 1,40,000 ప్రైస్లో 74,759 కిలోమీటర్స్ తిరిగింది, 2005 మోడల్ ఎస్టీమ్ విఎక్స్ఐ మారుతి పెట్రోల్. సో ఇక్కడ మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే కార్ టైమ్స్లో ఇప్పుడు ఈ కార్స్ అన్నీ కూడా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ 230,000 ప్రైస్లో 2006 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ 74,178 కిలోమీటర్స్ తిరిగింది, 3,30,000 బడ్జెట్లో 95,900 కిలోమీటర్స్ తిరిగింది, 2009 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ స్విఫ్ట్ ఎల్డిఐ. ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ VDI 2016, 58,687 కిలోమీటర్స్ తిరిగింది, 6,50,000 ఇన్ ప్రైస్. ఇది వచ్చేసి 5,70,000 బడ్జెట్లో 44,115 కిలోమీటర్స్, 44,115 కిలోమీటర్స్ తిరిగింది, 2013 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,95,000 బడ్జెట్లో స్విఫ్ట్ డిజైర్ VDI 2009 మోడల్, 82,153 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 6,45,000 బడ్జెట్లో స్విఫ్ట్ ZXI 2016 మోడల్, 27,033 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్, 6,45,000 ఇన్ ప్రైస్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకా మీకు స్విఫ్ట్స్కి సంబంధించి కూడా చాలా కార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2,70,000 బడ్జెట్లో స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ 69,586 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్, అండ్ ఇది వచ్చేసి 2007 మోడల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 3,40,000 బడ్జెట్లో 37,382 కిలోమీటర్స్ తిరిగింది, 2009 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మారుతి. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన కార్ టైమ్స్కి సంబంధించి, అండ్ ఈ కార్ టైమ్స్కి సంబంధించి. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ ఇక్కడ సేల్స్, పర్చేజ్, ఎక్స్చేంజ్, ఫినాన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 4,90,000 బడ్జెట్లో 55,256 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్, గ్రాండ్ ఐటెన్ 2016 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో ఈ కార్స్ ఇక్కడ మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ కార్ టైమ్స్కి సంబంధించిన కార్స్ ఇవి. సో ఇక్కడ మీరు చూస్తే 350,000లో 2010 మోడల్ i10 1.2 మ్యాగ్నా 80 74,138 కిలోమీటర్స్ తిరిగింది.
ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 360,000 43,427 కిలోమీటర్స్ తిరిగింది, 2013 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ హుండై ఐటెన్. ఇది వచ్చేసి 2,40,000 బడ్జెట్లో ఐటెన్ ఎరా 2008 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 61,359 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మాదాపూర్లో ఐప సొసైటీలో కార్ టైమ్ జోన్వి. ఇది వచ్చేసి 3,70,000 బడ్జెట్లో 2010 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఐటెన్ 1.2 స్పోర్ట్స్. సో ఇది వచ్చేసి 3,30,000 బడ్జెట్లో 41,735 కిలోమీటర్స్ తిరిగింది, 2011 మోడల్ ఐటెన్ 1.2 స్పోర్ట్స్ హుండై. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 3,40,000 బడ్జెట్లో 2012 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 74,640 కిలోమీటర్స్ తిరిగింది హుండై ఐటెన్ 1.2 మ్యాగ్నా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 1,90,000 బడ్జెట్లో 90,896 కిలోమీటర్స్ తిరిగింది, 2010 స్పార్క్ ఎల్ఎస్ బిఎస్ 4 చెవరలెట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి ఆల్టో 1,60,000 బడ్జెట్లో ఉంది, అండ్ 2006 ఆల్టో ఎల్ఎక్స్ఐ మారుతి 70,344 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2007 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ హుండై శాంత్రో జింగ్ 2 lakh బడ్జెట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి శాంత్రో జింగ్ ఎక్సెల్ 2007 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 64,685 కిలోమీటర్స్ తిరిగింది, 2,10,000 దీని ప్రైస్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2015 మోడల్ 87,668 కిలోమీటర్స్ తిరిగింది, 2,90,000 దీని ప్రైస్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2,50,000 బడ్జెట్లో 2010 ఏ స్టార్ విఎక్స్ఐ మారుతి. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే కార్ టైమ్స్కి సంబంధించిన కార్స్. సో ఈ కార్స్కి సంబంధించి మీరు చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ కార్స్ అన్నీ లైక్ ఇక్కడ ఓనర్ ప్లేస్ చేసిన కార్స్ అవన్నీ ప్రైసెస్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2006 35,861 కిలోమీటర్స్ తిరిగింది, 1,50,000. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి హుండై శాంత్రో జింగ్ 2010 మ్యానుఫ్యాక్చరింగ్ 52,883 కిలోమీటర్స్ తిరిగింది, 2,50,000 దీని ప్రైస్. సో ఇది వచ్చేసి ఇక్కడ మీకు మరో కార్ ఉంది, 3,10,000 బడ్జెట్లో ఇయోన్ ఎరా ప్లస్ 2015 42,910 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2 lakh బడ్జెట్లో శాంత్రో పెట్రోల్ 2007 69,552 కిలోమీటర్స్ తిరిగింది. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే నేను మీకు చూపించేవి కార్ టైమ్స్ ఉన్నవి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ 2,30,000 బడ్జెట్లో 2009 ఏ స్టార్ విఎక్స్ఐ 65,417 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2015 మోడల్ క్రేటా 1.6 సిఆర్డిఐ 11,50,000 బడ్జెట్. ఇది వచ్చేసి 7,20,000 బడ్జెట్లో i20 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో ఇప్పుడున్న కార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కార్ టైమ్స్ మాదాపూర్కి సంబంధించినవి. సో ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ ఓనర్స్ ఏవైతే ప్లేస్ చేశారో ఆ ప్రైసెస్ మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ కార్స్ అన్నీ కూడా ఇక్కడ మన కార్ టైమ్స్ సేల్స్ పర్చేస్ ఎక్స్చేంజ్ అండ్ ఫినాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఈవెన్ ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఈవెన్ ఈ టాప్ యాంగిల్లో మీరు చూడొచ్చు ఈ కార్ టైమ్స్ ప్రీ ఓన్ కార్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 10,75,000 బడ్జెట్లో 1,31,298 కిలోమీటర్స్ తిరిగింది, 2012 ఇన్నోవా. ఇది వచ్చేసి 12,50,000 బడ్జెట్లో ఇన్నోవా 7-seater 1,15,502 కిలోమీటర్స్ తిరిగింది.
సో అన్ని కార్స్ ఇక్కడ ఏంటంటే మన కార్ టైమ్స్ ఉన్నవి. సో ఇక్కడ కార్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం టోటల్గా. అండ్ ఇది వచ్చేసి 6,90,000 బడ్జెట్లో బెలెనో డెల్టా పెట్రోల్ వర్షన్ 2017 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ 25,285 కిలోమీటర్స్ జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 4,80,000 బడ్జెట్లో 46,301 కిలోమీటర్స్ జరిగింది. 2010 80 వెంటో 1.6 హైలైన్ వోక్స్ వ్యాగన్. అండ్ సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. అండ్ ఈ కార్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ బిగ్ కార్ స్మాల్ కార్స్ అన్నీ ఉంటాయి. ఇది 7,50,000లో ఫోర్డ్ ఎకో స్పోర్ట్ 2015 మోడల్. సో ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే మీకు ఈ కార్ టైమ్స్కి సంబంధించినవి. ఇక్కడ ఇంకోటి వ్యాగనర్ కూడా ఉంది. సో ఈ వ్యాగనర్కి సంబంధించి కనుక మనం చూస్తే 3,60,000లో వ్యాగనర్ స్టింగ్రే 2013 మోడల్ 51,250 కిలోమీటర్స్ తిరిగింది. సో ఇది వచ్చేసి 5,50,000 బడ్జెట్లో 2015 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఈటియోస్ విఎక్స్ పెట్రోల్ వర్షన్ 75,288 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 4,30,000 బడ్జెట్లో 71,132 కిలోమీటర్స్ తిరిగింది. 2011 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వెంటో 1.6 ట్రెండ్ లైన్ పెట్రోల్ వోక్స్ వ్యాగన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 5,85,000 బడ్జెట్లో హోండా సిటీ 1.5 EMT పెట్రోల్ వర్షన్ 2014 మోడల్ అండ్ 74,000 7